హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్. సో ప్రభుత్వ ఆసుపత్రిలో 1640 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ పోస్టులు వచ్చేసి అవుట్సోర్సింగ్ విధానంలో నియామకం అయితే జరుగుతుంది. ఇవే కాకుండా విల్నెస్ కేంద్రాల్లో కూడా 688 పోస్టుల భర్తీ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో పూర్తి వివరాలు చెప్పబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నిమిట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నియామకాలు కాంట్రాక్ట్ ప్రతిపాదన అయితే నిర్వహిస్తున్నారు ఇవి. సో ఫ్రెండ్స్, ఈ న్యూస్ వచ్చేసి ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. సో మొత్తంలో ఇందులో వచ్చేసి 1640 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ. సో చూడండి ఫ్రెండ్స్, రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1640 స్టాఫ్ నర్సుల పోస్టులను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీ వైద్య విద్యా శాఖకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ నుంచి ఏడాది పాటు రెగ్యులర్ నియామకాలు జరిగే వరకు వీటిని ఉద్యోగాల్లో కొనసాగారు. సో అవుట్సోర్సింగ్ ప్రాతిపదిక మాత్రమే 1 ఇయర్ వరకే ఇవి భర్తీ చేయాలని భావించారు ఫ్రెండ్స్. సో 1 ఇయర్ తర్వాత మళ్ళీ రెగ్యులర్ నియామకాలు ఉంటాయి కాబట్టి ఆ తర్వాత వీళ్ళు జాబ్ను రిలీవ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం వీటిలో ఉద్యోగాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు జాతీయ ఆరోగ్య మిషన్ NHM అమల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాలు వెల్నెస్ సెంటర్లో 688 పోస్టులను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయన్నారు. 573 మిడ్ లెవెల్ ప్రొవైడర్లు, 23 మెడిసిన్ కన్సల్టెంట్లు, 92 స్టాఫ్ నర్సులను నియమించి ఉన్నారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, 1 ఇయర్ పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగం చేయాలనుకునే వారు ఎవరైనా ఉంటే ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, న్యూస్ అయితే ఇది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.